హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ బాహుబలి మూవీ తర్వాత మన టాలీవుడ్ కి చాలా క్రేజ్ వచ్చేసింది ఒక్కసారిగా మన టాలీవుడ్ లో వస్తున్నటువంటి మూవీస్ పైన చర్చ చేసుకున్నారు అన్ని ఇండస్ట్రీస్ అంటే అంత క్రేజ్ వచ్చేసింది మన టాలీవుడ్కి అయితే ఇంత క్రేజ్ ఉన్నటువంటి టాలీవుడ్లో ప్రజెంట్ ఉన్నటువంటి మన అగ్ర కథానాయకులు కూడా చాలా వరకు పాన్ ఇండియా మూవీస్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే ఇటు టాలీవుడ్లో మన హీరోస్ పక్కన నటించడానికి అటు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది అయితే అటు బీ టౌన్ నుంచి ఇటు టీ టౌన్ వస్తున్నటువంటి ఆ హీరోయిన్స్ ఎవరో ఈరోజు మనం ఒక లుక్ వేద్దాం విద్యా బాలన్ ద డట్టి పిక్చర్ అలాగే శకుంతల దేవి ఈ రెండు మూవీస్తో తను ఎంత ఫేమస్ అయింది అంతేకాకుండా తనకి బాలీవుడ్లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మన తెలుగు వాళ్ళకు కూడా తిను చాలా దగ్గర ఎందుకంటే టూ ఇయర్స్ క్రితం వచ్చినటువంటి ఎన్టీఆర్ బయోపిక్ ఏదైతే ఉందో మహానాయకుడు కథానాయకుడు ఇందులో బాలకృష్ణ సరసన బసవతారకం క్యారెక్టర్ చేసింది విద్యా బాలనే అయితే అప్పుడు వైఫ్గా నటించినటువంటి విద్యా బాలన్ ఇప్పుడు ప్రజెంట్ మహేష్ బాబు సర్కారి వార పాటలో మహేష్ బాబుకి అక్కగా నటించనుంది సో విద్యా బాలన్ మన తెలుగులో సర్కారి వారి పాటతో మహేష్ బాబు అక్కగా నటిస్తుంది అయితే దీపిక పదుకోనే నెక్స్ట్ దీపిక పదుకోనేకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తను చేసేటటువంటి అన్ని క్యారెక్టర్స్ ఎంతో సెన్సేషనల్ క్యారెక్టర్స్ ఉంటాయి అందుకే నాగాశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ పక్కన దీపిక పడుకునే నటిస్తుంది ఇంకా వన్ నేనొక్కడనే మూవీలో మహేష్ బాబు సరసన నటించినటువంటి కృతి సనన్ అంటే ఈ మూవీ వచ్చి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సిక్స్ ఇయర్స్లో తనకి తెలుగులో అయితే ఎటువంటి ఆఫర్స్ రాలేదు కాకపోతే ఈ భామ బాలీవుడ్లో చాలా బిజీగా ఉంది అయితే ఇప్పుడు కూడా మళ్ళీ ప్రభాసే నటిస్తున్నటువంటి ఆది పురుషు మూవీ ఏదైతే ఉందో ఇది కూడా పాన్ ఇండియా మూవీలోనే ఇందులో సీత క్యారెక్టర్ అంటే ఇందులో రాముడుగా ప్రభాస్ చేయబోతున్నాడు కాబట్టి సీత క్యారెక్టర్ అయితే కృతి సనన్ చేయను ఇందులోనే హేమమాలిని తను కూడా బాలీవుడ్లో సీనియర్ యాక్ట్రెస్ గౌతమి పుత్రలో బాలకృష్ణకి తల్లిగా నటించినటువంటి హేమమాలిని ఇప్పుడు ఆది పురుషులో ఒక మెయిన్ రోల్ చేస్తుంది అదేంటంటే రాముడి తల్లి క్యారెక్టర్ కౌశల్య క్యారెక్టర్ అంటే ప్రభాస్కి తల్లిగా చేస్తుంది ఇంకా చాలామంది అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వచ్చేసి చాలామంది యాక్ట్ చేస్తున్నారు మైనే ప్యార్కియాతో భాగ్యశ్రీ అటు తెలుగు వాళ్ళకి హిందీ వాళ్ళకి ఎంతో దగ్గరైనటువంటి భాగ్యశ్రీ కూడా ప్రజెంట్ రాధేశ్యాం మూవీలో ఒక కీ రోల్ చేస్తు ఇండస్ట్రీలో అయితే టాక్ ఉంది కాకుండా జాక్వెలిన్ అంటే తిను సాహో మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది పవన్ కళ్యాణ్ మూవీ అంటే పవన్ కళ్యాణ్ ఇటు క్రిస్ డైరెక్షన్లో వస్తున్నటువంటి మూవీలో ఆల్రెడీ హీరోయిన్ అయితే నిధి అగర్వాల్ చేస్తుంది కానీ తిను జాక్వెలిన్ అయితే సెకండ్ హీరోయిన్ గా ఇందులో యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇంకా వరుణ్ తేజ్ నటించినటువంటి రీసెంట్ మూవీ గనిలో సై మంజ్రేకర్ అనే ఒక యాక్ట్రెస్ తను కూడా బాలీవుడ్ యాక్ట్రెస్ అయితే ఇప్పుడు కొరటాల అలాగే అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ రాబోతుందంటే అది ఎంత హిట్ అవుతుంది అంటే ఆ మూవీ ఎంత మాస్ గా ఉంటుందో క్లాస్గా ఉంటుందో తెలియదు కానీ ఈ మూవీలో అయితే తిను కూడా యాక్ట్ చేస్తుంది ఏదేమైనప్పటికీ అటు బాలీవుడ్లో ఉన్నటువంటి సీనియర్ హీరోయిన్స్ కానివ్వండి లేదంటే జూనియర్ హీరోయిన్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు సెన్సేషనల్ హీరోయిన్స్ అందరూ అయితే ఇటు మన టాలీవుడ్ యాక్టర్స్ అయితే ఎక్కువగా యాక్ట్ చేయడానికి చూపిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇందులో కొన్ని క్యారెక్టర్స్ అయితే అఫీషియల్గా గా అనౌన్స్ చేసినప్పటికీ ఇంకా కొన్ని అయితే అనౌన్స్ చేయలేదు కాకపోతే వీళ్ళందరూ యాక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికైతే ఒక్క బాహుబలి మూవీతో మన టాలీవుడ్ క్రేజ్ అయితే మామూలుగా లేదని చెప్పుకోవచ్చు అటు బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు మన తెలుగులో యాక్ట్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే అందులో ముఖ్యంగా అయితే ఈ బాలీవుడ్ హీరోయిన్స్ అటు పాత హీరోయిన్స్ ఇటు కొత్త హీరోయిన్స్ అయితే ఎక్కువగా ఉండడం ఒక విధంగా హ్యాపీ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు